గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీయర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, దట్ ఈస్ 20th of July 2021. అంటే ప్రతిరోజు నేను ఫ్రమ్ ద డే ఆఫ్ 15th నుంచి మీ అందరికీ ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్స్ కానీ, లేదంటే ఏదైనా ఒక చిన్న సాడ్ ఇష్యూస్ అయినా కానీ, ఒక గుడ్ ఇష్యూస్ అయినా కానీ, రిలేటెడ్ టు ఎనీథింగ్ అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐ హోప్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్ అప్ టు మై బెస్ట్. ఈరోజు ఒక ఎయిర్ ఫోర్స్ ఎవరైతే రీసెంట్గా ఎగ్జామ్ రాశాడో ఆ పిల్లాడిని కొద్దిగా అడుగుదాము. అతని ఆర్మీ ర్యాలీకి రావడం జరిగింది. అతను నా సబ్స్క్రైబరు, ప్లస్ హీఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఇంటెలిజెంట్ ఆల్సో. కంపేర్డ్ టు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఇట్లా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇతని ఎక్స్పీరియన్స్ అనేది ఏ విధంగా ఉంది ఇక్కడ వాళ్ళ ఆర్మీ, అంటే కంపేర్డ్ టు ఎయిర్ ఫోర్స్ ఎగ్జామినేషన్స్కి, ఎందుకంటే ఫస్ట్ రిటర్న్ ఉంటుంది, ఇక్కడ ఫిజికల్ అనేది ఉంటుంది. ఈ పిల్లోడిని అడిగి కనుక్కున్నాం, అతని ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉంది ఈ అకాడమీ, అంటే లైక్ ఈ యాక్టివిటీస్లో. సార్, ఇక్కడ వచ్చి నేను ఎక్స్టర్డే మార్నింగ్ ఇక్కడికి వచ్చాను సార్. ఓకే. ఇక్కడ రిసీవ్ చేసుకున్నది వచ్చి మేము 10:00 లోపల వెళ్ళాం సార్. 10:00 లోపల వెళ్ళాక 10 PM కి మళ్ళీ వాళ్ళు టోకెన్స్ ఇస్తారు సార్. పోలీస్ పీపుల్ వాళ్ళంతా టోకెన్స్ ఇచ్చి మళ్ళీ ఒక హాల్లో కూర్చోబెడతారు సార్. ఆ టోకెన్ పైన వచ్చి బ్యాచెస్ నేమ్స్ అన్ని, నెంబర్స్ అన్నీ ఉంటాయి సార్. ఆ నెంబర్స్ అన్ని సీరియల్ ప్రకారం కూర్చోబెట్టి ఒక 2 అవర్స్ అయినాక ఒక 12:30 ఆ టైం తర్వాత ఒక్కొక్క బ్యాచ్ని తీసుకొని హైట్ చెక్కింగ్కి పంపిస్తారు. ఓకే. ఆ బ్యాచెస్ అన్ని ఏబిసిడి, ఏబిసిడి నాది వచ్చి ఐ బ్యాచ్, ఐ 165 నా టోకెన్ నెంబర్. హైట్ నాది వచ్చి 176 మీటర్స్ ఉంది. కొంతమంది హైట్ సెలెక్ట్ కాకుండా అట్లే వెళ్ళిపోయారు. హైట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి వచ్చి మళ్ళీ అడ్మిట్ కార్డ్స్ అవన్నీ తీసుకున్నాక దాని మీద సీల్ వేస్తారు. ఆ సీల్ వేసాక ఒక 1, 2, 3 అట్లని నెంబర్స్ రో ప్రకారం కూర్చోబెడతారు. ఆ కూర్చోబెట్టిన తర్వాత నెంబర్స్ చెప్పాలి మనము ఏ సీరియల్లో ఉంటాయని. నెంబర్ సీరియల్ కొంతసేపు ఆగి ఒక్కొక్క బ్యాచ్ని ఒక్కొక్క బస్ ఎక్కిస్తారు. ఆ బస్ ఎక్కించాక ఇక్కడ హైవే రోడ్డు మీద, మన గుంటూరు పొన్నూరు హైవే రోడ్డు మీదకి తీసుకొని వస్తారు. ఆ గుంటూరు పొన్నూరు హైవే రోడ్డు దగ్గర అక్కడ బ్యాగ్స్, విద్యుత్ కేంద్రంలో బ్యాగ్స్ అక్కడ పెట్టేసి మళ్ళీ బస్ ఎక్కేసాక స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర తీసుకెళ్ళాక ఒక బ్యాచ్ రన్నింగ్కి రెడీగా ఉంటుంది. ఆ ముందు బ్యాచ్కి కణాలు వచ్చి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తుంటారు. ఎవరైనా టాటూస్ వేసుకున్నారా, లేదంటే NCCC సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్ ఏమైనా ఉన్నాయా అట్లని. ఇంకా టాటూస్ వేసుకున్నాక వాళ్ళకి వచ్చి టాటూస్ ఎక్కడెక్కడ వేసుకున్నారో చూపించమంటారు. ఆ స్పాట్, ఆ సైజు, ఇక్కడ ఆర్మ్స్ దగ్గర ఇక్కడంతా ఉండకూడదు, ఈ ఎల్బోస్ ఇవన్నీ షోల్డర్స్ దగ్గర ఉండొచ్చు, అది కన్నాలే చెప్తారు మీరు క్వాలిఫై అవుతారు అట్లని. ఇంకా ఏమైనా ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళకి కన్నాలు ముందే చెప్తారు. మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ముందే వచ్చేసేయండి, ఫిజికల్గా స్ట్రెయిన్ తీసుకోవద్దండి. ఈ ఛాన్స్ కాకపోతే ఇంకొక ఛాన్స్ ఉంటుంది, నెక్స్ట్ ఇయర్కి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే రన్నింగ్ చేయగలనో అని కాన్ఫిడెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చేయండి అట్లని. నాకైతే కాన్ఫిడెన్స్ ఉన్నింది. నేను, నా దగ్గర అసలు ప్రాక్టీస్ లేదు. నేను రీసెంట్గా ఎయిర్ ఫోర్స్ నేవీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. రీసెంట్గా ఆర్మీ ర్యాలీ పడిందని ఊరికే, ఇది ఫస్ట్ టైం నేను వచ్చింది, అది ఫస్ట్ టైం అని ఊరికే ఎక్స్పీరియన్స్ కోసం నేను వచ్చాను. సరే, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అని రన్నింగ్కి ఓకే అయ్యి వచ్చాను. నా హైట్ అంతా కరెక్ట్గానే ఉంది కాబట్టి. ఆ రన్నింగ్ ఇది రోడ్ రన్నింగ్, రన్నింగ్ ఫస్ట్ స్ప్రింట్ ఎత్తకండి. ఫస్ట్ చాలా ఒక 250 మెంబర్స్ పైగా ఉంటారు. ఆ 250 మెంబర్స్ పైగా మనం స్ప్రింట్ ఎత్తితే మనకి 400 మీటర్స్ కంతా గస వచ్చేసి అలసిపోతాము. సో ఓవరాల్ ఏంటంటే, లైక్ బీయింగ్ ఏ కొద్దిగా ఎడ్యుకేటెడ్ పర్సన్, ఎలా ద వే హీ ఎక్స్ప్లెయిన్డ్, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఒక ఎవరైతే కల్నల్ ఉన్నాడో ముందుగానే మీకు ప్రీ ప్లానింగ్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడనమాట. అంటే అన్నెసెసరీ వద్దు పార్టిసిపేషన్ అనేది, ఎందుకంటే మీకు ఏ ఇంజరీ వచ్చినా కూడా మీ లిగమెంట్ టీర్ ఇలాంటివన్నీ జరిగితే ఆబ్వియస్లీ మీ లైఫ్ టైం అన్ఫిట్ అయిపోతారనమాట. టాటూస్ గట్ల లొకేషన్ వైజ్ ఎక్కడైతే అలా ఉందో అక్కడ మాత్రమే, ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్, ఇట్స్ ఓన్లీ ఫర్ ద లొకేషన్ అనమాట. అది చూసుకోవాలి యాజ్ పర్ ద నోటిఫికేషన్. ప్లస్ నువ్వు అక్కడ లోపల వెళ్ళిన తర్వాత నీ, అంటే ఎలా అనిపించింది అంటే రన్నింగ్ చేసేటప్పుడు నీకు ఏమన్నా, అంటే గ్రౌండ్ బాగుందా లేకుంటే హౌ డు యూ ఫెల్ లైక్ రోడ్ బాగుందా? నాకు, నేను రాకముందు రోడ్డు అందరూ ఈజీ ఈజీ అట్లా అని చెప్తున్నారు సార్, మీ ఛానల్లో చూసిన వాళ్ళు అందరూ రోడ్డు ఈజీగా ఉందని. నేను ఫస్ట్లో ఫాస్ట్గా పరిగెత్తాను సార్, అదే మీరు ఇంజరీస్ అట్లా అని అవుతాయి అందుకే జాగ్రత్తగా పరిగెత్తామని చెప్పారు, అందుకని నేను ఫాస్ట్గా పరిగెత్తాను సార్.
అప్ టు నేను ఒక 800-900 మీటర్స్ వచ్చే వాటికి అంత ఫాస్ట్ పరిగెత్తిన దానికి నా వల్ల కావట్లేదు సార్. అందుకు గ్రౌండ్ అనేది బెటరు. గ్రౌండ్ అనేది రౌండ్స్ ఉన్నాయి కాబట్టి అది తెలుస్తుంది. రోడ్ అయితే మనకి ముందర ఎవరో ఎక్కడెక్కడో వరిగిస్తా అంటారు, మనం ఫాస్ట్గా వరిగిస్తాలని, మనకు ఆ మోషన్ రావాలని ఫాస్ట్గా వరిగిస్తే మనకి ఊరికే గొంత ఆరిపోవడాలు ఇవన్నీ కొంచెం ప్రాక్టీస్ అవ్వాలి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అవ్వడము ఇవన్నీ. గ్రౌండ్ అయితే బెస్ట్ అనిపిస్తుంది. సో ఓవరాల్ నీకు పెయిన్ వచ్చింది అంటున్నావు, పెయిన్ అనేది స్టమక్ సైడ్లో పెయిన్ పట్టేసింది. ఇది ఫుడ్ టైంకి తీసుకోవాలి, ఒక 7:30 ఆ టైంకి తీసుకుంటే మనకి ఇక్కడ బాగుంటుంది. నేను వచ్చి 9:00 అట్లా తీసుకున్నాను ఫుడ్, అందుకే నాకు అది సరిగ్గా డైజెస్ట్ కాక అది ఇక్కడ అంత ఫాస్ట్ పరిగెత్తడం వల్ల నాకు ఇక్కడ పట్టేసింది సైడ్లో. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు తినే ఫుడ్ అన్నమాట. మామూలుగా ఇక్కడ ఎవరైతే ర్యాలీకి వస్తారో, సో బెటర్ కన్జ్యూమ్ ఫుడ్ అన్నమాట. మధ్యాహ్నం మీరు లంచ్ 12:00-12:30 చేయడానికి ట్రై చేయండి, ప్లస్ కొద్దిగా అడ్డిపండ్లు బాగా తినండి, వీలైతే కొద్ది పాలు కూడా తాగడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ డిశ్చార్జ్ అనేది అయిపోవాల్సి ఉంటుంది తొందరగా. నైట్ టైం మీరు 9-9:30 తినే కన్నా బెటర్ అట్ ది ఎర్లియస్ట్ బై 7:00 కొద్దిగా స్లైట్ డిన్నర్ చేసి చాక్లెట్స్ కానీ లేదంటే చిన్న ఒక ఎలక్ట్రాల్ ప్యాకెట్ కానీ పెట్టుకోండి. చాక్లెట్ ఈజ్ ఇన్స్టాంట్ ఎనర్జీ, అది బాగుంటుంది. బట్ అన్నెసెసరీ ఎక్కువగా డిన్నర్ 9:00 చేసి మార్నింగ్ రావడం వల్ల ఏమవుతుందంటే మీకు కొద్దిగా ఇండైజెషన్ ప్రాబ్లం అనమాట. డిశ్చార్జ్ అనేది కాదు, లోపల ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అంటే టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ హైజీనిక్గా ఎలా ఉంది? అది ఇంకా లోపల అన్నీ చాలా క్లీన్గా ఉన్నాయి. ఒక్కొక్కరి ఒక్కొక్కరినే పంపిస్తున్నారు కోవిడ్ వల్ల. జాగ్రత్తలన్నీ బాగానే ఉన్నాయి, మాస్క్ శానిటైజర్ అవన్నీ పర్సనల్గా తెచ్చుకోమని చెప్పి, ర్యాండమ్గా శానిటైజర్గా అవన్నీ చేసుకోమని చెప్తుంటారు ఇక్కడ గుంటూరు పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ. లోపల ఫెసిలిటీస్ అన్నీ చాలా క్లీన్గా క్లియర్గా ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇట్స్ వెరీ గ్లాడ్ టు ఇన్ఫార్మ్ దట్ గుంటూరులో ఎక్కడైతే జరుగుతుంది ఇక్కడ మనకి, సో ఆర్మీ యాజ్ వెల్ యాజ్ పోలీస్ స్టాఫ్ అనేది రెగ్యులర్స్ ఎఫర్ట్స్ అనేది వాళ్ళు పెడుతున్నారు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ లెట్ మీ టెల్ ఎవరైతే ఆర్మీ టెక్నికల్ కానీ క్లర్క్ కానీ నర్సింగ్ అసిస్టెంట్ కానీ ప్రతికి సంబంధించి మన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, యూ కెన్ గో త్రూ మై ప్లేలిస్ట్. ఈవెన్ నేవీ ఎంఆర్ నోటిఫికేషన్ పడ్డాయి, ప్లస్ వేరియస్ ఎగ్జామినేషన్స్ లైక్ ఎస్ఎస్సీఈడీ, అదేవిధంగా నెక్స్ట్ డిఆర్డీఓ ఎంటీఎస్ కూడా మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. సో వాటన్నిటికీ మీరు చూసినట్లయితే ప్రిపేర్ కావచ్చు. ఒకసారి వెళ్ళి నా ప్లేలిస్ట్ వెళ్ళి చూసుకోండి. మీకు కన్సర్నింగ్ రెస్పెక్టివ్ వీడియోస్ అనేది కొద్దిగా టోటల్ నియర్ అబౌట్ 1750 వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ ఆల్ దోస్ వీడియోస్, దే ఆర్ వెరీ ఇన్ఫార్మేటివ్, పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. నా టెలిగ్రామ్ ఛానల్ గురించి వెళ్ళి కొద్దిగా చెప్పు. టెలిగ్రామ్ నువ్వు నాకు తెలిసి జాయిన్ అయింటావు దాంట్లో, అవును. సో దాని గురించి కొద్దిగా సబ్స్క్రైబర్ చెప్పు. ఇంజనీర్స్ కంప్లీట్ టెక్నాలజీ వాళ్ళ గురించి నేను ఫస్ట్ యూట్యూబ్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత సార్ వాళ్ళ టెలిగ్రామ్ తెలుసుకొని టెలిగ్రామ్లో జాయిన్ అయ్యాను. టెలిగ్రామ్లో వచ్చి ర్యాండమ్గా ఇన్ఫర్మేషన్స్ యూట్యూబ్లో ఏమైతే పెడుతుంటారో ఆ పీడిఎఫ్స్ ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ అవన్నీ టెలిగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి చాలా ఫాస్ట్గా నోటిఫికేషన్స్ వస్తాయి. టెలిగ్రామ్ చాలా బెస్ట్ అనిపించవచ్చు యూట్యూబ్ కంటే. యూట్యూబ్ మంచిదే సార్, వీడియోస్ పిక్చోరియల్గా పేపర్లో ఏ క్వశ్చన్స్ వస్తాయంటే. నేను రీసెంట్గా ఎయిర్ ఫోర్స్కి ఎక్స్ గ్రూప్కి అప్లై చేసినాను, ఆ ఎక్స్ గ్రూప్ వచ్చి మ్యాక్సిమం సార్ చెప్పిన క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి. సార్ ఛానల్ చాలా మంచి. మీకు యాక్చువల్లీ ఏంటంటే ఎవరైతే ఒక సంవత్సరం అంతా చదివిందంతా ఒక ఎత్తు, ఆ లాస్ట్ మూమెంట్లో ఏదైతే అనలైసిస్ ఉంటుందో ఎగ్జామ్ అనలైసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు ఏ టాపిక్ నుంచి అడుగుతున్నాడు, ఆ టాపిక్ అనేది ఎవరైనా బోర్డ్ ఎగ్జామ్ బోర్డ్ క్రియేట్ చేస్తే వాళ్ళు ఏంటంటే ఒక టాపిక్ వైజ్ క్వశ్చన్స్ అనేది ఆ రిలెవెంట్ క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. సో ఆబ్వియస్లీ అనలైసిస్ ఆల్వేస్ హెల్ప్స్ అనమాట. అందుకే ఎస్ఎస్సీజీఎల్ అలాంటి ఎగ్జామ్లో చూసినట్లయితే వాళ్ళు ఏ ఎగ్జామ్స్ అయితే ఫస్ట్ జరిగాయో వాళ్ళకి కొద్దిగా నార్మలైజేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, నెక్స్ట్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కానీ స్టాండర్డ్ కానీ తెలిసిపోతుంది. ఈవెన్ ఇండియన్ ఆర్మీలో ఏదైతే జరిగాయో కొత్త కొత్త క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది, రిలెవెంట్ టాపిక్స్ అసలు తెలియనే తెలియదు అనమాట. సో నెక్స్ట్ ఎవరికైతే టాపిక్ వైజ్ చదువుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ టెలిగ్రామ్లో పిక్టోరియల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, యూ కెన్ హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ మిస్టర్ హార్దిక్ అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ అండ్ యునో ఐ వాంట్ యూ టు బీ సక్సీడెడ్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ డూ వెల్, నాట్ ఓన్లీ ఆర్మీ, డిఫెన్స్ అంటే ఎవ్రీవేర్ అనమాట. ఎయిర్ ఫోర్స్ ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్, అది ఎయిర్ ఫోర్స్ అయినా కానీ ఆర్మీ అయినా కానీ నేవీ అయినా కానీ వాళ్ళ వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంది. ఈవెన్ ఐఎమ్ ఎక్స్ నేవీ, ఈవెన్ మై సార్ ఈస్ సంజీవ్ రెడ్డి సార్ ఈస్ దే, హీఈస్ ఎక్స్ ఎయిర్ ఫోర్స్. సో ప్రతి ఒక్కరి ఇంపార్టెన్స్ ఉంది. సో యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ మై ఛానల్ అండ్ ఈవెన్ సార్ ఈస్ ఫీల్ ఫ్రీ టు జాయిన్ దిస్ ఫేస్ 2 యాజ్ వెల్. ఇఫ్ యూ గెట్ సక్సీడెడ్ ప్లీజ్ గైడ్ జై, నో ప్రాబ్లమ్, యు ఆర్ దేర్ అండ్ సార్ ఈస్ ఆల్సో దేర్. ప్లీజ్ ఆల్ ద ఆస్పిరెంట్స్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ డ్రైవ్. దిస్ ఇస్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ.